ఈ రోజే శ్రావణ సోమవారం. ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు. ఇలాంటి పవిత్రమైన రోజు ఈ కథను విన్నా చదివినా చెప్పినా సకల శుభాలు కలుగుతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది, కోటి జన్మల పుణ్యం వస్తుంది. మరి ఆ కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం నిరంతరం శివధ్యాన తత్పరుడైన ఒక మహాశివభక్తుడు ఉండేవాడు. అతడు మట్టి కుండలు చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. శివభక్తులను ఎంతో భక్తితో సేవిస్తూ ఉండేవాడు. మంచి గృహస్థుడు. గృహస్థ ధర్మాన్ని యథావిధిగా పాటిస్తూ వచ్చిన శివభక్తులకు యథావిధిగా సేవ చేస్తూ తాను తయారు చేసిన భిక్ష పాత్రలను శివభక్తులకు ఉచితంగా ఇచ్చేవాడు. ఆ మహాశివుణ్ణి నీలకంఠుడిగా భక్తి ప్రపతులతో కొలిచేవాడు. ఈ ప్రపంచాన్ని కాపాడటానికి ఆ పరమశివుడు హాలాహలం మింగిన వైనాన్ని, ఆయన్ని తలిస్తే పాపాలను పోగొట్టి శివలోకానికి తీసుకువెళ్తాడని అందరికీ చెప్తూ ఉండేవాడు. ఎప్పుడూ కూడా నీలకంఠుడి నామాన్ని ఉచ్చరిస్తూ ఉండడం వల్ల అందరూ అతన్ని నీలకంఠ నాయనర్ అని పిలిచేవారు. ఇన్ని మంచి గుణాలు ఉన్నా ఒకరోజు కామానికి వసుడై ఒక వేశ్య దగ్గరకు వెళ్ళాడు. ఇంటికి రాగానే అతని భార్య ఈ విషయాన్ని పసిగట్టింది. ఎంతో బాధపడింది. విషయం గ్రహించిన బయటపడక భర్తకు సేవ చేస్తూనే ఉంది. కానీ దాంపత్య భావాన్ని మనసులో వెలివేసింది. భర్తను ముట్టుకోనివ్వడం లేదు. నీలకంఠ నాయనరుకు ఆమె ప్రవర్తన అర్థం కావడం లేదు. ఒక రోజున కోరికతో ఆమెను సమీపించగా ఆమె నీలకంఠునిపై ఆనపెట్టి భర్తతో ఇలా అంది. ఆ నీలకంఠస్వామి పేరుతో మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ రోజు నుంచి నన్ను తాకకండి అంటుంది. భార్య మమ్మల్ని అంది కాబట్టి లోకంలో ఏ స్త్రీని తాకకూడదని నిర్ణయించుకున్నాడు. పరమశివుడిపై అతనికి అనన్యమైన ప్రేమ. ఈ విధంగా ఇద్దరు జీవించడం మొదలుపెట్టారు. దీని గురించి ఎవరికీ తెలియనేలేదు. ఈ విధంగా ఎన్నో సంవత్సరాలు గడిచాయి. భార్యాభర్తలిద్దరూ వృద్ధులయ్యారు. వారిద్దరినీ చూసి ఆ మహాశివుడు ఆశ్చర్యపోయాడు. వీరి చరిత్ర ఎలాగైనా అందరికీ తెలియాలని, వారి ఔన్నిత్యాన్ని లోకానికి చాటి చెప్పాలని అనిపించి ఆ మహాశివుడు ఒకరోజు శివయోగిగా నీలకంఠ నాయనర్ ఇంటికి వచ్చాడు. భార్యాభర్తలిద్దరూ యోగిని ఇంటిలోకి సాదరంగా ఆహ్వానించారు. సపరిచర్యలు చేశారు. యోగి రూపంలో ఉన్న ఆ మహాశివుడు ఒక భిక్ష పాత్రను నీలకంఠ నాయనర్కి ఇచ్చి ఇలా అన్నాడు. ఓ నీలకంఠ నాయనర్, నేను ఇప్పుడు పోయి తిరిగి మళ్ళీ వస్తాను. నువ్వు నీ దగ్గర దీన్ని సురక్షితంగా ఉంచు. ఈ లోకంలో ఇది నాకు అత్యంత విలువైంది. దీన్ని తగిలితే ఏ వస్తువైనా పవిత్రమవుతుంది. కాబట్టి ఇది నాకు ఎంతో ముఖ్యమైనది. దీన్ని జాగ్రత్తగా కాపాడమని చెప్పి యోగి వెళ్ళిపోయాడు. ఇక నీలకంఠ నాయనర్ దాన్ని జాగ్రత్తగా చూడసాగాడు. చాలా కాలం తర్వాత ఒకరోజు శివయోగి తిరిగి వచ్చి నీలకంఠ నాయనర్ను ఆ భిక్ష పాత్ర గురించి అడిగాడు. ఇంతకు ముందే ఆ యోగి రూపంలో ఉన్న మహాశివుడు ఆ పాత్రను అక్కడ లేకుండా చేశాడు. నీలకంఠ నాయనర్ ఆ భిక్ష పాత్ర కోసం ఇల్లంతా వెతికాడు. కానీ అది ఎక్కడా కనిపించలేదు. ఇదేదో మాయగా ఉంది అని భయపడ్డాడు. యోగి ఏమంటాడో అని భయపడుతూ యోగి పాదాలపై పడ్డాడు. స్వామి, ఆ భిక్ష పాత్ర కనిపించడం లేదు, నన్ను క్షమించండి అని అన్నాడు. దానికి యోగికి ఎంతో కోపం వచ్చింది. నీలకంఠ నాయనర్ను నీవు దొంగవి, మోసగాడివి అని అన్నాడు. ఆ పాత్ర కంటే ఇంకా విలువైన పాత్రను ఇస్తానని నీలకంఠ నాయనర్ తెలిపాడు. అయినా ఆ శివయోగి ఒప్పుకోలేదు. పదే పదే ఆ శివయోగితో తాను ఆ పాత్రను దొంగలించలేదని, అది ఎలా మాయమైందో తనకు అర్థం కావడం లేదని చెప్పాడు. దానికి శివయోగి ఇలా అన్నాడు. నీలకంఠ నాయనర్, నీవు చెప్పేది నిజమైతే నీ భార్య చెయ్యి పట్టుకుని ప్రమాణం చెయ్యి అని అడిగాడు. కానీ ఆ మహాశివుడిపై ఒట్టు పెట్టాడు కాబట్టి జరిగింది యోగికి చెప్పకుండా నేను నా భార్యని ముట్టుకోను అన్నాడు. దానికి శివయోగి, నువ్వు దొంగతనం చేశావు, అందుకే నువ్వు నీ భార్య చెయ్యి పట్టుకుని ప్రమాణం చేయటం లేదు అన్నాడు. అందుకు దొంగతనం నేరం కింద న్యాయస్థానానికి తీసుకువెళ్లాడు. అక్కడ కూడా శివయోగి చెప్పినట్లు ప్రమాణం చెయ్యాలి అన్నారు. ఇక నీలకంఠ నాయనర్ అతని భార్య చేసేది లేక ఒక కర్రను తీసుకుని చెరొక వైపు పట్టుకుని నీళ్ళలో మునగబోయారు. దానికి శివయోగి ఇలా అన్నాడు. మీ ఇద్దరూ చెరొక వైపు కర్ర పట్టుకుని మునగడం కాదు, ఒక చెయ్యి ఒకలో పట్టుకుని మునగాలి అని ఆజ్ఞాపించాడు. ఇక నీలకంఠ నాయనర్ చేసేది లేక తన ఒట్టు గురించి అందరికీ చెప్పాడు. ఆ మహాశివునిపై వేసిన ప్రమాణం గురించి కూడా తెలియజేశాడు. నేను నా భార్య చేయిపెట్టుకుని చాలా సంవత్సరాలైంది, అలా నేను చెయ్యి పట్టుకుంటే ఎంతో తప్పు చేసిన వాడిని అవుతానని అందరికీ తెలియజేశాడు. ఇక శివయోగి, సరే అలాగే,
కర్రను చెరొక వైపు పట్టుకుని మునగమన్నాడు. అలా వారు మునిగాక అక్కడొక విచిత్రం జరిగింది. ఇద్దరూ నీట మునిగి తేలగాని వారిద్దరూ యవ్వనమంతులైపోయారు. అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు. వెంటనే శవయోగి అంతర్ధానమయ్యాడు. అక్కడ పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై వారిద్దరిని ఉద్దేశించి ఇలా పలికారు. మీరు అత్యంత సంయమనంతో భక్తితో జీవనం సాగించిన పుణ్య విషయం వల్ల మీరిద్దరూ యవ్వనవంతులయ్యారు. మీరు మా లోకంలో శాశ్వతంగా యవ్వనవంతులుగా జీవనం సాగిస్తారు అని చెప్పి వారిద్దరినీ తమ లోకానికి అంటే శివలోకానికి తీసుకుని వెళ్లారు. ఆ విధంగా వారిద్దరికీ శివ సాంగిత్యం లభించింది. కాబట్టి ఎంతో పవిత్రమైన ఈరోజు ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. జన్మజన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది.